అన్నవరం గుడి. ఈరోజు అన్నవరం వచ్చాను. చాలు బాబాయ్ నాటకాలు చాలా చూసాను. అంగడే తీసుకునే
చాలా హైట్ నుంచి వచ్చాం బైక్. ఇప్పుడు హైట్లోకి వచ్చాను. కేంద్రం అంతా డౌన్ డౌన్లో అక్కడ ఎక్కడ చాలా కష్టం ఉంది. చాలా బాగుంది లొకేషన్ అయితే చూడటానికి. జనాలు ఇటు సైడ్ వాటర్స్ అవి ఉన్నాయి, వాటర్స్ అవి ఉన్నాయి పక్కనే. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా గార్డెన్స్ ఉంది. పెద్దదే ఇదంతా కొండ, ఇది కొండ తవ్వేసి దీనిలాగా చేశారు. సుమారు చాలా పెద్ద హైట్లో ఉంది ఇది. మెట్లు ఈ పక్క రూట్లో ఉన్నాయి. పక్క కనిపిస్తుంది కదా, అది పెద్ద కాలం అది డౌన్లోనే. అయితే మంచుకు ఉంది కదా, మంచు వల్ల ఏమీ కనిపించడం లేదు. ఇదంతా పొగ పడేసింది ఈ సైడ్. అది కాలం కదా, కాలం అది డౌన్ లేదు. నది నది అంటే ఇది పంపాని నది అంట. చూద్దాం. చాలా హైట్గా ఉంది ఇది నది. ఏమి కదా అంత చెట్లు అయి ఉన్నాయి. ఒక 1 అవర్ పోతే ఇంకా బాగా కనిపిస్తుంది. టైం 10 అవుతుంది ఇక్కడ. కనిపిస్తుంది కదా అదే నది, కనిపించేది నది అంట. ఎన్ని షేలు అని డౌన్లో ఊరు ఉంది కిందనే అన్నవరం సిటీ. ఈ డౌన్లో నేను ఆటో ఉంది, కింద ఆటో పెట్టాను డౌన్లో. ఇలా వెళ్దాం పక్క నుంచి. ఈ పక్కన జనాలు ఉంటారు.
ఇక్కడ కోలాటం వాడు వాళ్ళు కూడా ఇక్కడ రూమ్ తీసుకుంటారు. ఇక్కడ ఎవరైనా లాంగ్ నుంచి వస్తారు కదా వారికి అందరూ రూములు ఇస్తారు. ఇక్కడ రెంట్ ప్లేస్ చేయాలే. ఇక్కడ చేపలు ఉంటారు వాళ్ళు కూడా లోపల తులుసినందుకు కూడా డబ్బులు వేసుకుంటారు. వీళ్ళు భజన అన్నమాట. వీళ్ళు వెళ్తే శ్రీకాకుళం సైడ్ భజనే కోలాటం అడుగు అందరూ కూడా ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. ఇవన్నీ కూడా అద్రూములు. ఇంకా పైన ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఆ పై నుంచి లేక ఎలా కిందకి వచ్చాను. అదే కల్పించేది అంటే నాది ఇది రామాలయం. ఇది కనిపిస్తుంది కదా, అది రామాలయం మండపం. ఇందులో ఇది భోజనాలు పెడతారు. పక్కన ఇందులోనే పెడతారు భోజనాలు. ఇందులో కనిపించదమ్మా రామాలయం. చాలా పెద్దది, అన్నీ సపరేట్గా ఉంటాయి. ఇది కొనడానికి గంట పడుతుంది. ఓకే, చూసారు కదా నది పక్కదే. ఇందాక ఎలాగొచ్చాం కదా, కనిపించే తుప్పలన్నీ కూడా కింద డౌన్లో ఉంది. నది పెద్దది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.